ఈ నెల 15వ తారీఖున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మైన రైతు భరోసా కార్యక్రమం మన నెల్లూరు జిల్లాలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఏదైతే ఈ కార్యక్రమం లాంచ్ చేయబడుతుందో ఈ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటమే కాకుండా రైతులకి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి స్టార్ట్ చేసి 10 మంది శాసనసభ్యులు అందించిన ఈ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం ఉన్న ఈ జిల్లా నుంచి ప్రారంభించడం నిజంగానే ప్రత్యేకమైన ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ జిల్లాలో అత్యధిక శాతం ఉన్న రైతాంగం ఉన్న నియోజకవర్గాలైన సర్వేపల్లి ఆత్మకూరు దాంట్లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈరోజు ముఖ్యంగా రైతాంగానికి అండగా ఉండాలని ఆలోచన చేసిన జగనన్నకి ముఖ్యంగా మా జిల్లా అందరి తరపున రైతాంగం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ పథకం అవకాశం మా జిల్లాకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి దిగ్విజయంగా స్టార్ట్ చేశాడు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తాం.